మాకు 100 రోజుల పని లేదు, పింఛను ఒక నెల లెక్కడు, ఒక నెలల బంధు పెట్టడు. ఇట్లా ఎట్లా బతకాల? పిల్లలు ఒక ఇంట్లో నలుగురు ముగ్గురు ఉన్నారు, ఏమరా తడుకో సంతకం పెట్టలేవు. 12 ఏళ్ళు, 13 ఏళ్ళు, 14 ఏళ్ళ పిల్లలకు బియ్యం రావాలా లేదా? చేతి గుర్తు మనం వేస్తేనే మనకు అప్పుడు అన్ని అక్క దొరికినాయి. కిలో ఉన్నది ఒక్కొక్కటి 1200. అవి ఎక్కడి నుంచి కడతారు? ఉండాలంటే తెచ్చి కడతారు. మాకు ఉండదు కూలి పని, మాకు దొరకది. మాకు ఆ కూలి పనిలే, మాకు అది 1200 పెట్టి కిలో ఉన్నది వేయాలంటే కూడా మాకు బాధనే. కట్టెలు తెచ్చుకోండి అంటే వేసుకోండి, 500 కడిపి మాకు కిలో ఉన్నది పోయేలా. ఒక్క రూపాయి కూడా లేదు, ఒక 5 పైసలు కూడా లేదు. మనకు ఇందిరా గాంధీ సాయం చేసింది, ఆమె పెట్టిన అన్నము ఈ చేతకు గెలిపిద్దాము. నాకేం రాలే, ఇప్పుడు కాంగ్రెస్ వస్తుంది, వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అయ్యా, ఖచ్చితంగా వస్తుంది. నాకు పింఛన్ చెయ్యండి. రైలుకు గర్ణియే సహారానియే కిరాయిచ్చారే, పాఠశాల కిరాయా బంద ఏక మహినా హోతే కిరాయదానా పైసే లాగోరే, బచ్చే చలానికు కిరాయకే గాడియా, రైనే కిరాయకా ఘర్ సహారానియే కుచ్ భీ నియే. హమకు ఘర్ కా సహారా దేనా గరీబ్ ఆద్మ్యాకు, కబ ఓట ఆయే తో జబ్ ఓట ఆందాతే కే రియాలియా మే ఫిర్ తే సో ఫిర్ తే హమార కుచ్ భీ నీ కరే. सहारा करना हमको, गरीबों के लिए मदद करना, हमारा घर होना. बोले कि ये देते वो देते, केसीआर आया इससे पहले इतने फार्म लिए वो लिए, डबल बेडरूम देते हम, वो देते साइना लिए वो करे, कुछ नहीं करे अब तक. देखेंगे इंशाल्लाह आपके जरूर कैसे कांग्रेस को हाथ डाल के. हमको तो बस डबल बेडरूम का घर चाहिए. दूसरे गाँव में पूरे डबल बेडरूम दिए, फिर हमारे गाँव में यहाँ आरमोर में डबल बेडरूम नहीं दिए. नहीं हाई स्कूल को दे रहे, नहीं हाई स्कूल को नहीं दे रहे. नहीं हाई स्कूल को देखना, पहले हाई स्कूल को देखना फायदा क्या है? नहीं है सुन को देख के देना पड़ता, हाई सुन को देने से मतलब नहीं हो. नहीं है सुना याद करते, हाई सुना याद करते, लेके खामोश बैठते हम लोग. हमको नहीं है सुना दे, हमको देखना घर घर को फिरना. नहीं है सुन को, हाई सुन को देख के देना पड़ता. अब कांग्रेस आए तो हमको डबल बेडरूम जरूरी देना. इतने साल से हम कांग्रेस कार को डाले, अब हाथ को डालते. हम सब हाथ कर हमको उसी भी जगह थोड़ी देर बताना. కళ్ళు చేసి బతికేటోళ్ళకు పచ్చి గుంట పచ్చి గుంట అంటే 4 రోజులు కుప్ప చేసి పెడితే 4 రోజులకు ఎన్నెన్ని కొనాంటివి. ఇంటికి చదువుకున్న వాళ్ళకి అందరికి జాబ్ ఇస్తాని చెప్పింది. మా పిల్లలు చదువుకున్నారు, ఒక్కరికన్నా జాబ్ లేదు. పిల్లగాడు ఆడ ఈడు ఉండాటండి చదువుకుంటా. మాకు టీఆర్ఎస్ మంచిగా కొడుతున్నది సార్. మాకు అన్ని విధాలు అన్ని సౌలతులు ఉన్నాయి. మాకు నీళ్ళ సౌలత ఉన్నది, ఇండ్లు కూడా ఆస్తున్నాయి. ఇండ్లు కట్టించారు, డబల్ బెడ్రూమ్ ఇచ్చారు. మాకైతే అన్ని పింఛన్లు కూడా పేద మనుషులకు మంచిగా అందుతున్నాయి. పింఛన్లు అందుతున్నాయి, ఇండ్లు కూడా కట్టించరు. మాకు కమెటాలు అయినాయి, అన్ని విధాల సౌకర్యం మంచిగా అవుతుంది సార్. ఇక టీఆర్ఎస్కే కంపల్సరీ, మేము టీఆర్ఎస్కే ఇస్తాం ఓటు. మేమైతే టీఆర్ఎస్కే ఇస్తాం.